ఇంధనుల గుండె చప్పుడు బి బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో పేదలకు విద్యను దూరం చేసే జీవో 117ను వెంటనే రద్దు చేయాలని ఆదోని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య తెలియజేసింది. మాబడి మా హక్కు అంటూ నినాదంతో హోరెత్తించిన విద్యార్థులు జీవో నెంబర్ 117ను రద్దు చేయాలని కోరుతూ తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలో భీమా సర్కిల్ కూడలినందు రాస్తా రోకో నిర్వహించి అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదోని నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు బేస్త జయసూర్య మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని జీవో నెంబర్ 117ను తెచ్చి 3, 4, 5 తరగతుల పాఠశాల విలీన ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు ముఖ్యంగా బాలికలు నష్టపోతున్నారని తెలియజేశారు. ప్రధాన కార్యదర్శి బల్లెకల్లు సూర్య మాట్లాడుతూ ఏపీలో విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం స్టూడెంట్ టీచర్ రేషియో పాటించకుండా విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ విలీనం పేరిట రాష్ట్రంలో గ్రామాల్లోని పాఠశాలల్లో దాదాపుగా 8,000 పాఠశాలలను మూసివేశారని అన్నారు. ఉపాధ్యక్షులు రాజు, ఆర్ట్స్ కళాశాల ప్రెసిడెంట్ రవి మాట్లాడుతూ వాగులు వంకలు దాటి జాతీయ రహదారులు దాటి పాఠశాలలకు వెళ్లి విద్యను అభ్యసించాలి అంటే విద్యార్థులకు చదువు దూరమయ్యే పరిస్థితి కాబట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని జీవో నెంబర్ 117ను తక్షణమే ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అబ్దుల్, కార్యదర్శి నూర్, వీరేంద్ర, వెంకటేష్, కాసిమన్న, రామాన్ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.